రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పెళ్లిళ్లు చేస్తానని మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య మృతి చెంది వయసు పైబడిన వారికి మళ్లీ పెళ్లి చేస్తామని నమ్మబలికి మోసాలకు తెరలేపారు. ఒకే అమ్మాయితో ముగ్గురికి పెళ్లి చేసి మోసానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా తాటిపల్లికి చెందిన లక్ష్మణ్ అనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలిలోకి వచ్చింది. దాంతో ముఠా సభ్యుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కో పెళ్లికి 3 లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? సో నవీన్, ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కాదు, ఇలాంటి ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆ అమాయకులను ఆసరాగా చేసుకొని ఆ వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉంటారని, ఆ పేదరికానికి చెందిన కొంతమంది యువతులను తీసుకొచ్చి వారికి కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆ లక్ష్మణ్ అనే వ్యక్తికి కూడా ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ప్రయత్నించగా అతనికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఆరా తీయగా ఆ యువతికి ఇప్పటికే 2 పెళ్లిళ్ళు, అంటే మరో ఇద్దరితో పాటు ఆ అమ్మాయికి పెళ్లి చేశారని తెలిసింది. తాజాగా ఇతను మూడో వాడు, అంటే ఒక్క అమ్మాయికి 3 నుంచి పెళ్లి చేస్తామని చెప్పడంతో ఆయన లక్ష్మణ్ అనే వ్యక్తి ఆ పోలీసులను ఆశ్రయించారు. అంతకుముందే ఆ యువకుని, అంటే ఎవరైతే ఉన్నారో కర్ణాటకకు చెందిన శివకుమార్ అనే వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు. ఆయన పైన కేసు కూడా నమోదైంది. పోలీసులు ఎంత చెప్పినా కూడా ఇలాంటి ముఠాలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని వారికి పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే కొందరు పరువు పోతుందని బయటికి చెప్పుకోలేక కొందరు ఇంకా అలాగే మగ్గిపోతున్నారు. ఈ ముఠా చేతిలో మోసపోయి ఇంకా మగ్గిపోతున్నారు. కానీ లక్ష్మణ యువకుడు బయటకు వచ్చి అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించడంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నవీన్, థ్యాంక్ యూ. శ్రీనివాస్, చేసిన